కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, కేసీఆర్ ను ఎవరూ హిందుత్వం గురించి అడగలేదని మండిపడ్డారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. యాగాలు యజ్ఞాలు చేయడం హిందుత్వం కాదని, దేశభక్తి జాతీయవాదమే నిజమైన హిందుత్వం అని చెప్పారు. ఓవైసీని పక్కన కూర్చోబెట్టుకుని హిందుత్వం గురించి ఏం మాట్లాడతావు కేసీఆర్ అని ప్రశ్నించారు. మైనార్టీల ఓట్ల కోసమే కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము ఇంకా ప్రచారమే మొదలు పెట్టలేదని, కేసీఆర్ తమ వంతు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క రూపాయి దుర్వినియోగం చేయలేదు నరేంద్ర మోడీ గారు. ఒక్క రూపాయి అవినీతి జరగల. పచ్చి మదన్మాదని పక్కన పెట్టుకొని, రౌడీదని గుండాయిదని పెంచి పోషించేటువంటి ఎంఐఎం పార్టీని పక్కన పెట్టుకొని, ఆయన సెక్యులర్ గురించి మాట్లాడతాడు, బీజేపీ మతోన్మాద పార్టీ అని మాట్లాడతాడు. దేశ ప్రజలు ఈరోజు బోడి వైపు చూస్తా ఉన్నారు. ఓటమి భయంతో కేసీఆర్ ఆత్మన్యూన్యతతో మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టానుసారం దాడులు చేస్తూ ఉన్నారు, వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. పిట్ట కథలు సినిమా డైలాగులతో కేసీఆర్కి అలవాటే, కానీ అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆయన ఉద్యమ నాయకుడు కాదు, ముఖ్యమంత్రి, రెండోసారి ముఖ్యమంత్రి. ఉద్యమం వేరు, పాలన వేరు. ఉద్యమం ప్రతిరోజు చెప్తా ఉన్నాడు, నేనే తెచ్చాను తెలంగాణ. భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, ఉద్యోగస్తుల పోరాటం రాకపోతే తెలంగాణ వచ్చేది కాదు, జేఏసీ లేకపోతే సకల జనుల సమ్మె జరిగేది కాదు. ఆత్మ బలిదానులు లేకపోతే ఉద్యమం ఉధృతమయ్యేది కాదు. పోయినారు, చనిపోయిన వాళ్ళ గురించి మర్చిపోయారు, జయశంకర్ మర్చిపోయారు, జేఏసీని మర్చిపోయారు, సుష్మా స్వరాజ్ గారిని మర్చిపోయారు. ఇప్పుడు ఏ కోరి నారాయణ, నేనే తెచ్చాను తెలంగాణ అని మాట్లాడతాం. ఏమైనంటే చక్రం తిప్పుతా అంటాడు. ఎక్కడ తిప్పావు చక్రము? ఢిల్లీలో ఉండేది ఒకటే చక్రం, ధర్మచక్రం. ఒకటే చక్రం ఉంటుంది ప్రధానమంత్రి. చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతా అంటాడు, కేసీఆర్ చక్రం తిప్పుతా అంటాడు, మమతా బెనర్జీ చక్రం తిప్తా అంటది, మాయావతి చక్రం తిప్తా అంటారు, అఖిలేష్ యాదవ్ చక్రం తిప్తా అంటాడు. అన్ని చక్రాలు లేవు తిప్పడానికి. ఉన్న చక్రం నరేంద్ర మోడీ దగ్గరనే ఉంది, మీకు తిప్పే అవకాశం లేదు. ప్రజల చక్రాన్ని నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు, ఇవ్వబోతా ఉన్నారు, అన్ని సర్వేలో తెలిసింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు మూసీలో వేసినట్టే, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు ఒరిగేది ఏం లేదు, తెలంగాణకు వచ్చే నష్టం లేదు, లాభం లేదు. భారతీయ జనతా పార్టీని గెలిపి